సర్కార్ గోవా చేపల మార్కెట్లోనే ఉన్నావా? అవును సర్కార్. నీ ఎదురుగా నిమ్మకాయలు వాడేవాడైనా ఉన్నాడా? ఆ ఉన్నాడు సర్కార్. ఆ పెన్ డ్రైవ్ ఉన్న చేపను వాడికి ఇచ్చి అక్కడి నుంచి నువ్వు సైలెంట్గా వెళ్ళు. ఓకే సర్కార్. మొదటి వాడితో మనకి ఇక పని లేదు. లేపేయి పక్కన, నేను చెప్పింది మాత్రమే చెయ్యి. యూరియంట్ ఇక్కడున్నాడు. నా వాటర్ తగ్గడానికి స్కెచ్ ఏమైనా వేసి ఉంటారా? పలకరిద్దామా? వద్దు, ముందు నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి. జరిగిపోయిందిరా, ఇక్కడ ఇక్కడ గుచ్చుకున్నారా దాని మాటలు? డబ్బులు డబ్బులు సంపాదించాలరా బావా, ఆఖరిగా పకీరుగాడు కూడా సంపాదించాడరా. ఛీ, డబ్బులు సంపాదించి మా రాణిని మహారాణిలా చూసుకోవాలి, బంగారం కొనాలి, గాజులు చేయించాలి. నువ్వు బాధపడుతురా, నా బంగారం తీసి వాడుకోరా. ఇదిగో అది కూడా నాలాంటిది నకిలీ, దేనికి పనిచేయదు. అబ్బా రే, ఓ పని చేయరా, ఆ బ్రహ్మజీ గారిలాగా దుబాయ్ వెళ్ళి పని చేసుకోరా. ఏంటి దుబాయా? బొబ్బిల్లో పవన్ కళ్యాణ్ సినిమా చుట్టాలకు డబ్బులు లేవు కానీ దుబాయ్ అంటే దుబాయ్. నువ్వు పని చేయరా, ఎవరికి తెలియకుండా ఎవరింటికైనా కన్ను వేసే. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? వేరే మార్గం లేదురా. దొంగతనం తప్పురా. ఎవరన్నారా తప్పని చెప్పరా? తప్పు లేదు, కష్టపడి సంపాదించుకోవడం దగ్గర కొట్టిస్తావు అనుకో తప్పు. అది కష్టపడి సంపాదించుకోవడం దగ్గర కొట్టిస్తున్న దగ్గర కొట్టిస్తావు అనుకో తప్పులే. ఎంత బాగా చెప్పాడు బావా. నువ్వేనా?
నీ మరల కోసం నువ్వు ఏం చేసినా తప్పలేదు. చేసే అంతే చేసే. రే కన్నా ఏసే ఏసే. రే బా తప్పు చెప్పినా. ఏడనా మీ సీని గడికి పెళ్లి చేశారా? ఆడే సెట్ అవుతాడు. ఏం చెప్పమంటావు బాబు? మా బామ్మర్ది కూతురికే ఇచ్చి పెళ్లి చేయాలని మా ఆవిడ. మా సీనిగాడు తెరపడితే తప్ప పిల్లనేవన్నాను మా బామ్మర్ది. ఏంటో అలా అంటావేంట్రా? ఇంటి పెద్ద ఉండి నువ్వేం చేస్తున్నావు? నేనేటి చేస్తాను? సూరు కింద కూర్చొని చొట్ట కాల్చుకోవడం తప్ప. అర్థం చేసుకోట్లే. చెప్తాను రే సీనుగా, నువ్వంటరా ఎంత ఎదవ పని చేసావురా బాబు గారిని బాగోగులు గురించి అడిగారు. ఆయన దొంగతనం చేస్తావురా నువ్వు? పుట్టావు కదరా ఎదవా. మీ అమ్మ నేను పొద్దమ్మా అను పాటాడుకునేది నీ మీద ప్రేమతోటే రా. నువ్వెంతోపని చేసావని తెలిస్తే ఆ పిచ్చిన గుండాకి సత్తాదిరా. ఎక్కడికి పోతావు? ఊరుకోరాది ఊరుకు. ఆడిలా చేస్తాడని నేను అనుకోలేదురా. తమ కర్మ బాబు గుండెల్లో పెట్టుకు పెంచితే గుండెల మీద తన్నేశాడు. పోరా నీలాంటి కొడుకుని కళ్ళ ముందు పెట్టుకు మేము బతకలేము. ఊరొదిలి పోరా, ఎక్కడికి పోతావా? మీ అమ్మకి నువ్వే తప్ప నీ దొరికిపోయావని నచ్చ చెప్పుకుంటా. కూలి పని చేసిన దొంగతనం చేసిన నీ గురించే కదే. నా గురించా? ఏం మాట్లాడుతున్నావు బాబా నువ్వు? ఎన్నో సార్లు నేను నీ గురించి ఆలోచించాను, నువ్వు ఒక్కసారైనా నా గురించి ఆలోచించావా బాబా? నీ బావ ఇలాంటి వాడు అలాంటి వాడు అని అందరూ అంటూ ఉంటే నేను ఎంత బాధపడుంటానో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా బావా? ఇంకా చాలు, ఇక్కడ నుంచి వెళ్ళిపో. రాణి పెట్టే కన్నా దూరంగా ఉండి నువ్వు బాగున్నావనే ఆనందం నాకు చాలు బావా.